ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్ని ఆసనాలు చేసేటప్పుడు ఆసనాన్ని వేసిన తర్వాత ఆ భంగిమలో మనం కదపకుండా, కొన్ని ఆసనాలు వేసినప్పుడమ్మా శరీరాన్ని ఒక భంగిమలో పెట్టి అదే స్థితిలో కదపకుండా ఉండాలంటే ఎక్కువసేపు ఆపలేం. దానికి కొంత సపోర్ట్ ఇస్తే ఆసనంలో ఎక్కువసేపు ఉంటాం, ఫలితం 3-4 రెట్లు పెరుగుతుంది. అంటే స్ట్రెయిన్ లేకుండా, పెయిన్ లేకుండా ఫలితం రావడానికి యోగా రింగ్ను ఉపయోగించుకొని చేయొచ్చు. విపరీతకరణి, అట్లాగే శలభాసన్, సేతుబంధాసన్, అట్లా కపోతాసన్, ఇలాంటివి మామూలుగా అయితే చాలా కష్టం, సెకండ్ల కంటే ఉండలేము. కానీ ఇప్పుడు యోగా రింగ్ ఆధారంగా ఇలాంటి వాటిని మీరు చేస్తే 2-3 మినిట్స్, 4 మినిట్స్, 5 మినిట్స్ అయినా కదలకుండా హాయిగా ఆసనంలో ఎక్కువసేపు ఉండొచ్చు. ఎక్కువసేపు ఉండటం వల్ల ఫలితం చాలా రెట్లు ఎక్కువ వస్తుంది అన్నమాట. అందుకని అలాంటి యోగా రింగ్ సహాయంతో ఎలాంటి ఆసనాలు ఎలా చేయొచ్చో చూద్దాం. వీల్ సహాయంతో సులభంగా చేయగలిగే 3 ఆసనాలు ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా విపరీతకరణి, వెళ్ళకెలా కాళ్ళను చాపేసి పడుకున్న తర్వాత సర్వాంగాసనం చేయడానికి శరీరాన్ని పైకి ఎట్లా లేపుతామో అలా కాళ్ళని లిఫ్ట్ చేయాలి. ఆ తర్వాత చేతులు సపోర్ట్తో రింగ్ తీసుకుని నడువు భాగానికి, సీటు దిగువ భాగాన రింగ్ పెట్టేసుకుంటాం. సీటుని ఆ రింగ్ మీద అనిచ్చేస్తాం, చేతులు రెండట్లా చాపేస్తాం. ఈ విపరీతకరణి చూస్తారు కదా, మామూలుగా అట్లాగే రింగ్ లేకుండా విపరీతకరణి చేయాలంటే కొద్దిసేపు కూడా ఉండలేము, చాలా కష్టం అనిపిస్తుంది. అదే రింగ్ సహాయంతో విపరీతకరణి చేస్తే ఎక్కువసేపు ఈ భంగిమలో 2-3 నిమిషాలు, 4 నిమిషాలు అని ఉండొచ్చు, దానివల్ల ఫలితం ఎక్కువగా వస్తుంది అన్నమాట. తర్వాత సేతుబంధాసన్, బ్రిడ్జ్ పోజ్, ఆ భంగిమ నుంచి కాళ్ళు నేల కానిస్తానికి ప్రయత్నం చేస్తాం. సీటు దిగువ భాగాన్ని రింగ్ అట్లా ఉంటుంది కదా, పాదాలు నేల కానిచ్చాక చూడండి, చేతులతో పాదాలు గుత్తి భాగాలు పట్టుకుంటాం, అలాగే కదలకుండా ఉంటాం. ఇట్లా 2-3 నిమిషాలు అట్లా చేయగలిగితే నడుము నొప్పి తగ్గటానికి చాలా చాలా మంచిది, అసలు రాకుండా ఉంటుంది అనమాట ఇట్లాంటి చేస్తే. 3వ ఆసనంగా ఉష్ట్రాసనం, మోకాళ్ళ మీద నుంచుంటాం, 2 కాళ్ళ మధ్యలో రింగ్ అట్లా పెట్టుకుంటాం, కుడి చేత్తో కుడి మడాన్ని, ఎడమ చేత్తో ఎడమ మడాన్ని అట్లా పట్టుకుంటాం. అలా ఉష్ట్రాసనం చేసిన తర్వాత ఇంకా పూర్ణస్థితి ఉష్ట్రాసనం చేయటానికి రింగ్ సహాయంతో చూడండి, చాలా కష్టమైన స్థితి, సామాన్యంగా చేయటం అందరి వల్ల అసలు కాదు. తల భాగం పాదాల దగ్గర నేల కానేటట్లుగా సీటు రింగ్ కానిచ్చేసి అట్లాగే ఉంటాం అన్నమాట. రింగ్ ఉండటం వల్ల చాలా సులభంగా ఈ స్థితిని చేయగలుగుతాం ఉష్ట్రాసన. ఈ 3 ఆసనాలు రింగ్ సహాయంతో చేస్తే ఎక్కువసేపు ఉండొచ్చు, ఫలితం బాగా వస్తుంది. ముందుకు వంగే పని చేస్తే నడుము ఫ్రీ అయిపోతుంది. సుప్త వజ్రాసన్, ఇక నడుమును వెనక్కి విపరీతంగా ఉంచాం కాబట్టి వజ్రాసనలో చేతులు అట్లా చాపేసి ఛాతీని మోకాళ్ళు కానిచ్చేసేసి అట్లా హాయిగా పడుకుంటాం. చూసారు కదండి, యోగా వీల్ని ఉపయోగించి ఎవరు యోగాసనాలు వేసుకుంటే బాగుంటుంది, ఎవరు యోగాసనాలు వేసుకుంటే ఆ సులువు అన్నది పెరుగుతుంది డాక్టర్ గారు చెప్పారు కాబట్టి. మరి మీరు కూడా యోగా ఇంకా ఎక్కువ అభ్యసించాలనుకున్న వాళ్ళందరూ కూడా ఈ యోగా వీల్ని కొనుక్కుని ఈ ఆసనాలన్నింటినీ కూడా సులువుగా వేసే ప్రయత్నాన్ని చేయండి. ఈ మొఖము పైన వచ్చే చిన్న చిన్న పొక్కులు, యాక్ని కానీ, మొటిములు కానీ తగ్గటానికి కీరా దోసకాయ రసాన్ని 1 స్పూన్ తీసుకుని, అలోవెరా జెల్ని 1 స్పూన్ దాన్ని కలిపి, తేనె కూడా 1 స్పూన్ తీసుకుని, మూడింటిని మిశ్రమంగా బాగా కలిపిన తర్వాత దాన్ని ముఖం పైన బాగా మసాజ్ లాగా చేసుకుని 1/2 అవర్ 1/4 గంట సేపు అట్లా ఉంచుకుని తర్వాత కడిగేసుకుంటుంటే మొటిమలు తగ్గటానికి, యాక్ని బాగా పోవటానికి, యాంటీ ఇన్ఫ్లమేటరీగా ఇది బాగా పనికొచ్చేస్తుంది. స్కిన్ టెక్చర్ కూడా కాస్త బాగా మారటానికి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా దీని ద్వారా చర్మం పైన ఉండే మృత కణాలు పోయి ఆ డార్క్ లేయర్స్ అన్ని కూడా రిమూవ్ అయ్యి హెల్దీగా గ్లో స్కిన్ రావడానికి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి ఇలాంటి న్యాచురల్ రెమెడీస్ని ఫేషియల్ స్కిన్కి ఉపయోగించుకోగలిగితే కెమికల్ సైడ్ ఎఫెక్ట్ రాకుండా ఉండటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.